చాలా గొప్ప లాభం మరొకటి ఏమిటంటే, ప్రళయ దినాన ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం తమ అనుచర సంఘాన్ని ఈ వుదూ యొక్క గుర్తుల ద్వారా, అంటే ఎవరైతే ఎక్కువగా వుదూలో ఉంటారో, వుదూ స్థితిలో ఉంటారో, వుదూ చేస్తూ ఉంటారో, నమాజ్ యొక్క పాబంది ఇంకా వేరే సున్నత్ ప్రకారంగా జీవితం గడుపుతారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గుర్తుపడతారు, వారి యొక్క ఈ వుదూలో కడగబడే అటువంటి అవయవాలు మెరుస్తూ ఉంటాయి. హుర్రం ముహజ్జలీన బుల్కన్ అన్నటువంటి ఒక పదం కూడా వచ్చి ఉంది. ఎలాగైతే తెల్లగా నల్లగా ఉండే అటువంటి ఆవులలో, ఎద్దులలో, ఆవుల ఎద్దుల మందలలో, ఆ తెల్లగా ఉన్న ఎడ్ల మందలో ఒక ఎద్దు దాని యొక్క తలపై మరియు దాని యొక్క నాలుగు కాళ్ళు నల్లగా ఉండేది ఉంటే తొందరగా గుర్తుపడతాం కదా. ఇక్కడ నల్లగా అనే భావం కాదు, కేవలం ఒక ఉదాహరణ ఇచ్చాను. గుర్రం గురించి ఈ ఉదాహరణ హదీసులో ఇవ్వడం జరిగింది. ప్రళయ దినాన మన యొక్క ముఖం, మన యొక్క చేతులు, మన యొక్క కాళ్ళు మెరుస్తూ ఉంటాయి. మరొక ఉల్లేఖనంలో స్వయంగా ప్రవక్త చెప్పారని, మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా అబూ హురైరా రదియల్లాహు అన్హు చెప్పారని, మీరు మీ యొక్క ఈ మెరుపును పెంచుకోండి. ఎలా? మనం ఇక్కడ మోచేతుల వరకు కడగాలి, కానీ ఇంకొంచెం పైకి కడుక్కోండి పర్వాలేదు. గిడ్డలకు కొంచెం పైగా కడగాలి, కానీ సగం పిక్క వరకు కడుక్కోండి పర్వాలేదు. ఈ విధంగా కూడా భావాలు వచ్చి ఉన్నాయి. చెప్పే విషయం ఏంటంటే, వుదు మనం దీన్ని కాపాడే ప్రయత్నం చేయాలి.